హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ప్రేమిస్తారు కానీ కొంతమంది ప్రేమ మాత్రమే ఫలిస్తుంది ప్రేమించిన తర్వాత కొంతమంది పెళ్లి చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు మరికొంతమంది తల్లిదండ్రులని చూసి భయపడితే మరికొంతమంది మాత్రం సమాజాన్ని చూసి భయపడి ప్రేమను వదిలేస్తూ ఉంటారు మరికొంతమందులు మాత్రం వాళ్ళలో వాళ్ళకి గొడవలు వచ్చి ప్రేమను వదిలేస్తూ ఉంటారు అయితే ప్రేమను వదిలేయడం అందరికీ సాధ్యం కాదు కొంతమంది ప్రేమను తేలికగా మర్చిపోతే మరికొంతమంది మాత్రం ఆ ప్రేమ కోసం పిచ్చివాళ్ళయ్యి చివరికి ప్రాణాలను కూడా కోల్పోతూ ఉంటారు చాలామంది ప్రేమికులు మరి విడిపోయిన ప్రేమను ఏ విధంగా పొందాలి తిరిగి ప్రేమను ఏ విధంగా జయించాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏ ప్రేమను జయించాలన్నా వసీకరణ విద్యలు ఎంతగానో ఉపయోగపడతాయి పూర్వం ఈ వసీకరణ విద్యల్ని ఉపయోగించి ఏవైనా విడిపోయిన రెండు జంటలను కలిపేవాళ్ళు అంతేకాకుండా భార్య భర్తలు విడిపోతున్న వాళ్ళను కలపడానికి కూడా ఈ వసీకరణ మంత్రాలని ఉపయోగించేవాళ్ళు కాబట్టి మీరు ప్రేమించిన ప్రేమను గెలుచుకోవాలి అంటే ఏదైనా ఒక సోమవారం రోజు ఈ విధంగా చేయండి ఏదైనా ఒక సోమవారం రోజు ఉదయాన్నే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని ఒక పసుపు కొమ్ముని తీసుకురండి ఈ పసుపు కొమ్ముకు ఎంతో ప్రాధాన్యత ఉంది హైందవ శాస్త్రంలోనూ మరియు ఆయుర్వేదంలోనూ ఈ పసుపుకు గొప్ప స్థానం ఉంది అందుకే ప్రతి దేవుని ముందు పసుపు ఖచ్చితంగా ఉంటుంది అయితే మీరు ఒక పసుపు కొమ్ముని తీసుకొచ్చి ఒక ఎర్రని దారాన్ని కూడా తెచ్చుకోండి ఇప్పుడు ఆ పసుపు కొమ్ముని తీసుకొని మీరు స్నానాదులు పూర్తి చేసిన తర్వాత ఆ పసుపు కొమ్ముపై మీ పేరును మరియు మీరు ప్రేమించిన వాళ్ళ పేరుని కింద రాసి మీ పేరును పైన రాసి ఆ పసుపు కొమ్ముని మరియు ఆ దారాన్ని పట్టుకుని మీరు ఎక్కడైతే గుడి ముందు రావి చెట్టు ఉంటుందో ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి ఆ పసుపు కొమ్ముని ఎర్రని దారంతో కట్టి ఆ రావి చెట్టుకు కట్టండి ఇలా కట్టి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీ ప్రేమ ఫలించి మీకు మంచి జీవితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి